హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక స్పెషల్ మూవీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకు స్పెషల్ అంటున్నా అంటే 2021 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఈ చిత్రం ఏకంగా 3 విభాగాల్లో ఆస్కార్ గెలుచుకుంది. ఈ చిత్రం పేరు నో మ్యాడ్ ల్యాండ్. ఆసియన్ అమెరికన్ క్లోవీ చావ్ నో మ్యాడ్ ల్యాండ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఫ్రాన్సిస్ మెక్డర్మండ్ ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. 2017లో అమెరికన్ రచయిత్రి పాత్రికేయురాలు అయిన జెస్సికా ట్రోడర్ రాసిన నో మ్యాడ్ ల్యాండ్ సర్వైవింగ్ అమెరికా ఇన్ 21st సెంచురీ అనే పుస్తకం దీనికి మూలం. డేవిడ్ ఫించర్, థామస్ వింటేబర్, లీ ఐసాక్ చంగ్ వంటి పురుష దర్శకులను దాటి ఉత్తమ దర్శకత్వ విభాగంలో 93వ అకాడమీ అవార్డును ముద్దాడారు క్లోవీ చావ్. ఆస్కార్ గెలిచిన మొదటి ఆసియన్ మహిళా దర్శకురాలుగా కూడా క్లోవీ రికార్డు సృష్టించారు. ఉత్తమ నటిగా 2 సార్లు ఆస్కార్ గెలిచిన ఫ్రాన్సిస్ మెక్డర్మండ్ ముచ్చటగా 3వ సారి ఈ అవార్డు గెలుచుకున్నారు. అంతేగాక ఉత్తమ చిత్ర విభాగంలో కూడా ఈ సినిమాను ఆస్కార్ వరించింది. మరి ఇన్ని విశేషాలున్న ఈ సినిమా కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకే రకం జీవితానికి ప్రాంతానికి అలవాటు పడకుండా సంచార జీవితం గడిపే వాళ్ళని నో మ్యాడ్స్ అంటారు. రోడ్డు ప్రయాణంలోని జీవితాన్ని వెతుక్కునే ఒక రకమైన జీవన శైలి ఇది. ఆర్థిక మాంద్యం దెబ్బకు అమెరికన్ మధ్యతరగతి జీవితాలు కుదేలయ్యాయి. ఉద్యోగాలు, సన్నిహితులను కోల్పోయిన ఎందరో ఉపాధి వేటలో కొత్త కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ ఇలా సరికొత్త జీవితం ఆరంభించారు. వ్యక్తిగత స్వేచ్ఛను ఆస్వాదిస్తూ, మట్టి వాసనకు ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ తమని తాము ఆవిష్కరించుకునే సరికొత్త జీవన శైలి ఇది. ఈ కథాంశం మీదే క్లోవీ చావ్ నో మ్యాడ్ ల్యాండ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫ్రాన్సిస్ మెక్డర్మండ్ ఇందులో ఫెర్న్ అనే 61 సంవత్సరాల మహిళగా కనిపిస్తుంది. యుక్త వయసులోనే బో అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. భర్తతో కలిసి ఎంపైర్ అనే ప్రదేశంలో హాయిగా జీవిస్తూ ఉండేది. ఆర్థిక మాంద్యం దెబ్బకు ఫెర్న్ పనిచేసే కంపెనీ మూతపడుతుంది. తన భర్తతో కొన్నాళ్ల పాటు అక్కడే కలిసి పనిచేస్తుంది. ఆయన మరణంతో 61 ఏళ్ల ఫెర్న్ జీవితంలో శూన్యత ఏర్పడుతుంది. సంతానం కూడా లేదు. దీంతో తనకున్న కొద్దిపాటి ఆస్తిని అమ్మేసి ఒక వ్యాన్ కొనుక్కుంటుంది. దాన్నే ఒక ఇల్లులా మార్చుకుని అమెరికా రోడ్లపై సరికొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. ఆ వ్యాన్కి వ్యాన్ గార్డ్ అనే పేరు కూడా పెట్టుకుంటుంది. అందులోనే వంట, పడక గదులు ఏర్పాటు చేసుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అది చక్రాల ఇల్లు లాంటిది. దాన్ని నడుపుతూనే అమెరికాలోని వివిధ ప్రాంతాలకు పయనమవుతుంది. తాత్కాలికంగా ఉద్యోగాలు వెతుక్కోవడం, వ్యాన్ను ఎక్కడో చోట పార్క్ చేసి అందులో బస్ చేయడం, ఇలా రోడ్ల మీదే తన జీవితం సాగిపోతూ ఉంటుంది. ఫెర్న్ బయటకు నవ్వుతున్నట్లుగానే కనిపించినా తన లోపల గూడు కట్టుకున్న శూన్యత తన కళ్ళలో తెలుస్తూనే ఉంటుంది. మనం దేన్నైతే గుర్తు పెట్టుకుంటామో అదే జీవితం అనే మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన జీవితం ఎక్కువగా భర్త బో జ్ఞాపకాలతోనే నిండిపోయి ఉంటుంది. ఆ జ్ఞాపకాల నుండి బయటకు రాలేక, ఎందుకు జీవిస్తుందో అర్థం కాక, బలవంతంగా తనను తాను అంతం చేసుకోలేక సతమతమయ్యే ఫెర్న్ పాత్రకు జీవం పోస్తుంది ఫ్రాన్సిస్. బహుశా అందుకేనేమో ఆమెను ఆస్కార్ అవార్డు 3 సార్లు వరించింది అనుకుంటున్నాను. ఇంటి నుండి బయటికి వచ్చి తన ప్రయాణం మొదలు పెట్టాక మొదట అమెజాన్లో పార్ట్ టైం జాబ్లో చేరుతుంది. అక్కడ లిండా అనే పెద్దావిడతో పరిచయం ఏర్పడుతుంది. లిండా జీవితం కూడా ఇంచుమించు ఫెర్న్ జీవితంలాగే ఉంటుంది. జీవితంలో అయిన వాళ్ళందరినీ పోగొట్టుకొని ఒంటరిగా జీవించలేక తాను కూడా నో మ్యాడ్గా మారిపోతుంది లిండా. ఇదే సమయంలో బాబ్ అనే వ్యక్తి ఇలా సంచరించే నో మ్యాడ్స్ అందరికీ ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తాడు. ఒంటరితనంతో జీవితంలో కుంగిపోకుండా మనలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ చనిపోయే వరకు ఏదో ఒక పని చేసుకుంటూ జీవితం గడపాలి అనేది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. లిండా రెగ్యులర్గా బాబ్ని ఫాలో అవుతుండడం వల్ల ఆ క్యాంప్కు వెళ్ళాలి అనుకుంటుంది. ఫెర్న్ తనకు చాలా బాగా నచ్చేస్తుంది. తనను కూడా ఆ క్యాంపుకు రమ్మని పిలుస్తుంది. కానీ ఫెర్న్ తనకు ఇష్టం లేదని చెప్తుంది. కానీ అప్పుడు ఫెర్న్ ఉండే ప్రదేశంలో భయంకరమైన చలికాలం. రాత్రిపూట ఆ గడ్డ కట్టే చెల్లిలో ఉండలేకపోతుంది ఫెర్న్. బాబ్ క్యాంప్ ఒక ఎడారి ప్రదేశంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇష్టం లేకపోయినా ఆ క్యాంప్కు వెళ్ళి అక్కడ లిండాను కలుస్తుంది. నో మ్యాట్స్ ప్రయాణం అంత సులువైందేమీ కాదు. రోజువారీ పోరాటం చేయక తప్పదు. ఉద్యోగం వెతుక్కోవడం, ప్రకృతి ఆటంకాలను దాటుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి ఏకాంతాన్ని జయించాలి. క్యాంప్కి వెళ్ళాక ఒకంత ఆశ్చర్యానికి గురవుతుంది ఫెర్న్. తనలాంటి వాళ్ళు 100 మంది అక్కడ ఉంటారు. అలా ఒక్కొక్కరు తమ అనుభవాలు, బాధను పంచుకుంటూ ఉంటే కళ్ళు చెమర్చుతాయి. అక్కడి వాళ్ళకి ఒంటరితనాన్ని అధిగమించడం, సొంతంగా ఎలా జీవించాలి అనే అంశాల మీద ట్రైనింగ్ ఇస్తాడు బాబ్. అక్కడే ఫెర్న్కి స్వాంకీ ఇంకా డేవ్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు. స్వాంకీ తన భర్తను కోల్పోయి కూతురికి దూరంగా జీవిస్తూ ఉంటుంది. అలాగే ఆమెకు క్యాన్సర్ అటాక్ అవ్వడం వల్ల ఇంకొన్ని నెలలు మాత్రమే బ్రతికే అవకాశం ఉంటుంది. ఆ క్యాంపు తర్వాత తన భర్తతో కలిసి బ్రతికిన ప్రదేశానికి వెళ్ళి తన చివరి క్షణాలు గడపాలి అనుకుంటుంది స్వాంకీ. డేవ్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కుటుంబానికి దూరంగా ఉంటుండేవాడు.
క్యాంపులో తమ దగ్గర ఉండే అనవసర వస్తువులను ఎవరికైనా అవసరమైతే ఇచ్చేసేవాళ్ళు. క్యాంపు తర్వాత ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఫెర్న్ మాత్రం కొద్ది రోజులు స్వాంకితో గడిపి స్వాంకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి తన ప్రయాణం కొనసాగిస్తుంది. కొత్త కొత్త ప్రదేశాలు, మంచి ప్రకృతి ఉండే ప్రదేశాలకు తిరుగుతూ జ్ఞాపకాల్లో జీవితం సాగిస్తుంది. వెళ్ళిన చోటల్లా కొత్త స్నేహాలు, అనుబంధాలు పెంచుకుని చివరకు మళ్ళీ కలుద్దామని వీడుకోలు చెప్పి మరో చోటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో గతంలో ఎదురుపడిన స్నేహితులు కనిపిస్తే ఉల్లాసంగా గడపడం, సాయం అందించుకోవడం ఇలా ఆహ్లాదంగా సాగిపోతూనే ఉంటుంది. ఇలా తన ప్రయాణంలో అనుకోకుండా డేవ్ని తిరిగి కలుస్తుంది. వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్లో జాయిన్ అవుతారు. ఒకరోజు డేవ్ను చూడడానికి అతని కొడుకు వస్తాడు. తాను త్వరలో తండ్రి కాబోయే విషయం చెప్పి తండ్రిని ఇంటికి రమ్మంటాడు. దీంతో తప్పకుండా తన ఇంటికి రమ్మని ఫెర్న్కి చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు డేవ్. దీంతో మళ్ళీ ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవుతుంది ఫెర్న్. అదీగాక తన ట్రక్ అయిన వ్యాన్ గార్డ్ రిపేర్కి వస్తుంది. రిపేర్ కోసం డబ్బులు అవసరమయ్యి తన సిస్టర్ ఇంటికి వెళ్తుంది. అలా చాలా కాలం తర్వాత కుటుంబాన్ని కలుస్తుంది ఫెర్న్. తిరిగి వెళ్ళిపోకుండా తనతోనే ఉండిపోమని అడుగుతుంది ఫెర్న్ సిస్టర్. కానీ తాను నోమాడ్ జీవితానికి అలవాటు పడ్డానని, ఇలా నాలుగు గోడల మధ్య బతకలేనని చెప్పి తిరిగి బయలుదేరుతుంది. అలా బయలుదేరాక ఎందుకో డేవ్ని బాగా మిస్ అవుతున్నానని ఫీలింగ్తో డేవ్ ఇంటికి వెళ్తుంది. డేవ్ తన మనవడు ఇంకా కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా ఉంటాడు. డేవ్కి ఫెర్న్ బాగా నచ్చుతుంది. తనతో పాటే ఒక ఫ్రెండ్గా తన ఇంట్లో ఉండిపోమంటాడు డేవ్. దీనికి తన ఫ్యామిలీని కూడా ఒప్పిస్తాడు. కానీ ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించి తిరిగి రోడ్డు జీవితాన్ని యథావిధిగా కొనసాగిస్తుంది ఫెర్న్. అనుకోకుండా బాబ్ని ఒక క్యాంపులో కలుస్తుంది. అక్కడే స్వాంకీ చనిపోయిన విషయం తెలుసుకుంటుంది. నోమాడ్ జీవన శైలిలో శాశ్వత వీడుకోవాలంటూ ఉండదు. తిరిగి కలుస్తామనే ఆశతోనే ముందు కదులుతాం. అందుకే 5 సంవత్సరాల క్రితం కొడుకును కోల్పోయిన నా ప్రయాణంలో మళ్ళీ అతను ఏదో ఒక రూపంలో కలుస్తాడనే ఆశతోనే ముందుకెళ్తున్నానని బాబ్ తన బాధను ఫెర్న్తో పంచుకుంటాడు. తన ప్రయాణంలో తిరిగి తన భర్తతో కలిసి బతికిన ఎంపైర్ అనే ప్రదేశం చేరుకొని తన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది ఫెర్న్. తర్వాత యథావిధిగా తన గమ్యం లేని ప్రయాణం కొనసాగించడంతో సినిమా ముగిస్తుంది. సినిమాలో కథ కంటే కూడా ఎమోషన్స్ మనల్ని కట్టిపడేస్తాయి. బాబ్ మరియు స్వాంకీలు తమ గతాన్ని చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళలోని ఆర్ద్రత మనతో కన్నీళ్లు పెట్టిస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.